నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం పాత రేషన్ కార్డు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం అదే విధంగా రేషన్ కార్డు ఈకేవైసీ చేయించడం వంటి చర్యలు వాలంటీర్ల ద్వారా వేగవంతం చేస్తున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డు ఈకేవైసీ విధిగా చేయాలని వాలంటీర్లను ఆదేశించినట్టు వెల్లడించారు గ్రామాల నుండి పట్టణానికి వచ్చి రేషన్ తీసుకుంటున్న వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేశారు లేకుంటే కార్డు రద్దవుతుందని వెల్లడించారు అదే విధంగా పాత కార్డులు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని కోరారు వాలంటీర్లు వచ్చినప్పుడు సహకరించాలని పిలుపునిచ్చారు ఎవరైతే పాత కార్డు ఉండి ఈకేవైసీ చేయకుండా అక్నాలెడ్జ్మెంట్ చేయకుండా ఉన్నారు అంటే टेंपररी माइग्रेशन गानी पर्मनेंट माइग्रेशन गानी लेकपोते पट्टणाल्लोकी रूरल नुंची पट्टणाल्लोकी इक्कड एवरैते रेषन तीसुकुंटा उन्नारो वाळ्ळंदरू कूडा तप्पनिसरिगा ईकेवाईसी अनेदी कार्ड अक्नालेज्मेंट अनेदी चेयाली इला मनं प्रस्तानिकी 87% मात्रमे चेसां इंका 13% अर्बन लो पेंडिंग उंदी इवन्नी कूडा कंप्लीट चेयाल्सिंदिगा कलेक्टर गारु आदेशिंचारु दानि प्रकारं ई रोजु निन्न रेपु कूडा स्पेशल ड्राइव अनेदी चेयटं उन्नां मेमु प्रजलनु कोरेदी एंटंटे एवरैते मन తెనాలి పట్టణంలో లేకుండా బయట ఉన్నారు వాళ్ళందరిని పిలిపించండి ఈకేవైసీ చేయించండి అదే విధంగా పట్టణాల నుంచి పల్లెల నుంచి పట్టణాల్లోకి వచ్చి ఇక్కడ నివసించే వాళ్ళు కూడా రైస్ అనేది ఇక్కడ తీసుకుంటా ఉన్నారు రేషన్ షాపుల్లో వాళ్ళు కూడా ఈకేవైసీ అనేది మీ సచివాలయంలో గాని రూరల్ లో గాని చేయిస్తేనే ఆ ప్రోగ్రెస్ అనేది పెరుగుద్ది లేకపోతే కొన్నాళ్ళ తర్వాత ఈ రైస్ సంబంధించి డిలీట్ చేయడం జరుగుతుంది అందువల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే వచ్చింది సచివాలయంలో ఒకసారి డిలేట్ చేసి మళ్ళా మిమ్మల్ని ఆ లాగిన్ లో తీసుకోవడం కష్టం మీరు కొత్త కార్డుకి అప్లై చేయాలన్నా కూడా ఆ లాగిన్ అప్డేట్ అవ్వదు కాబట్టి దయచేసి మిమ్మల్ని పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాం ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి ఈకేవైసీ గాని కార్డు సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ పాత కార్డుకి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ గాని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ సెంటర్ లో యూటిఎఫ్ నేతలు ఆందోళన చేపట్టారు తమ డిమాండ్లు నెరవేర్చాలని నినదించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు నూతన జాతీయ విద్యా విధానం పునఃసమీక్షించాలని ప్రొఫెసర్లు మేధావులతో చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన విద్యా విధానం అమలులోకి తేవాలని కోరారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా సిపిఎస్ రద్దు చేయలేదని అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ రద్దు చేసి తమ జీవితాలలో వెలుగులు నింపాలని కోరారు అదే విధంగా పిఆర్సీ అమలు చేయాలని బకాయి పట్ట డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో యూటిఎఫ్ నేతలు షేక్ అహ్మద్ హుస్సేన్ కె సాంబశివరావు సమ్మేట బసవేశ్వరరావు జి ప్రసన్నత్ కుమార్ డి సందీప్ ఎస్ శ్రీనివాసరావు పి కోటి సుందర్రావు గణవేష్ రావు ప్రేమ్ కుమార్ కరీముల్లా నాగేంద్ర బాబు విశ్వనాథం తదితరులు ఉన్నారు ముఖ్యంగా నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి నూతన జాతీయ విద్యా విధానాన్ని పునఃసమీక్షించాలి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నేను వచ్చిన నెల రోజుల్లోపే సిపిఎస్ రద్దు చేస్తానన్నారు 15 నెలల గడిచింది సిపిఎస్ ఇంకా రద్దు చేయలేదు మూడోది పిఆర్సి నేను రాగానే వెంటనే అందరికీ ఆమోదయోగ్యమైన పిఆర్సి ఇస్తానన్నారు ఇంతవరకు ఇచ్చి ఉండలేదు పిఆర్సి అమలు చేయాలి బకాయి పడ్డ డిఏలు 4-5 డిఏలు బకాయి పడి ఉన్నాయి ఆ డిఏలు వెంటనే విడుదల చేయాలి మరి ముఖ్యమైన పాయింట్ ఈ సంవత్సరం విద్యార్థులు చదువుకునే పరిస్థితులు లేవు కాబట్టి పెద్ద తరగతుల వారికి 9 10 11 12 తరగతుల వారికి అందరికీ ట్యాబులు ఇచ్చి విద్యార్థులు చక్కగా చదువుకునేటట్లు మీరు అందరికీ అన్ని వర్గాలకు మెయిల్ చేస్తున్నారు కాబట్టి విద్యార్థి వర్గానికి కూడా మెయిల్ చేసి వారి తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు లేకుండా చేయాలని తెలియజేస్తూ విద్యా సంవత్సరం నష్టపోకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ ధర్నాను మేము చేపట్టాం స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డు తెనాలి పురపాలక సంఘం కైవసం చేసుకునేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పేర్కొన్నారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 2017వ సంవత్సరం నుండి 2020 వరకు ఆల్ ఇండియా లెవెల్ మరియు రాష్ట్ర స్థాయిలో తెనాలి పురపాలక సంఘ స్వచ్ఛ సర్వేక్షణ్లో పలు అవార్డులు సాధించినట్టు గుర్తు చేశారు ఇదే స్ఫూర్తితో 2021 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు సాధించే దిశగా పురపాలక సంఘం ముందుకు వెళుతుందన్నారు రెండు బుట్టల విధానం ప్లాస్టిక్ నిషేధం బహిరంగ మలమూత్ర విసర్జన అరికట్టడం కమ్యూనిటీ టాయిలెట్లు ఏర్పాటు హోమ్ కంపోస్ట్ తయారీ వంటి అంశాలలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు పొందినట్టు వెల్లడించారు పట్టణ ప్రజలు సహకరించి 2021 అవార్డు సాధించేలా తమ సిబ్బందికి పూర్తిగా సహకరించాలని కోరారు 2017 నుంచి మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ పాల్గొన్నాయి అటువంటి పాల్గొన్న వాటిలో ప్రజల సహకారంతో 2017లో మనకి ఆల్ ఇండియాలో 44వ ర్యాంక్ వచ్చింది అటాన్ 2018లో
ఆల్ ఇండియాలో 108వ ర్యాంకు స్టేట్ వైజ్ గా 6th ర్యాంక్ రావడం జరిగింది అట 2019 లో ఆల్ ఇండియాలో 19th ర్యాంకు స్టేట్ లో 4th ర్యాంక్ అవడం జరిగింది మరి గత సంవత్సరం చూసుకుంటే 2020 లో చూసుకుంటే ఆల్ ఇండియాలో 75వ ర్యాంకు అట్లానే స్టేట్ వైజ్ గా మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కలిపి 7వ ర్యాంకు అట్లానే మున్సిపాలిటీ చూసుకుంటే 1st ర్యాంక్ రావడం జరిగింది మీ యొక్క సహకారం లేనిదే ఈ యొక్క సత్య సర్వేక్షణ పోటీలో తెనాలి పరపాలకన్నా ఇన్నిసార్లు కూడా అవార్డు రాదు కాబట్టి మరి ఇదే ప్రోత్సాహాన్ని 2021 కూడా ఇవాల్సిందిగా కోరుతున్నాము మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మనం 2020 లో భారీ ఎత్తున మన అనేక ప్రోగ్రామ్ చేసి సర్వేక్షణ మీద అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా 2021లో ఇప్పుడు మన కొత్తగా సచివాలయం ఏర్పడింది సచివాలయంలో మనకి శాంటరీ సెక్రటరీలు అయితే అనేవి సచివాలయ సిబ్బంది ఉన్నారు దగ్గర ఉండి మీకు అన్ని కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా చేస్తారు ఏమీ లేదు మనం చేసే పనులు ఇంకా అవేర్నెస్ చేయటమే దయచేసి ఈ 2021 కూడా గతంలో మీరు ఇచ్చిన ఆదరణే పురపాలవుతుందని అనిపించి ఇంకా మెరుగైన ర్యాంక్ రావడం కౌలు రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం తెనాలి కార్యదర్శి ములక శివసాంబిరెడ్డి ఆరోపించారు ఆదివారం స్థానిక మార్కెట్ సెంటర్లోని అన్నాబతిని పురవేదిక వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు వ్యాపార రంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు జొన్న మొక్కజొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి 3 నెలలైన ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయలేదని ఆరోపించారు అదే విధంగా జొన్న మొక్కజొన్న కొనుగోలులో పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు ప్రజా ధనాన్ని కట్టబెడుతుందని మండిపడ్డారు కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ కే రవికుమార్ టి పాములు కే శంకర్ సాంబశివరావు సుల్తాన్ మరియమ్మ రాజశేఖర్ బాబు పద్మ తదితరులు ఉన్నారు ఈ కరోనా కాలంలో పనులు కోల్పోవడం వలన ప్రజలకి ఉపాధి అవకాశాలు లేవు కుటుంబాలను బ్రతికించుకోవడానికి ప్రతి కుటుంబానికి నెలకి 7500 రూపాయలు చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని అట్లాగే ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని కూడా ప్రధానంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆగస్టు 20వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు నిరసన వారోత్సవానికి సిపిఎం కేంద్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది వ్యాపార రంగం కూడా పూర్తిగా దెబ్బతినది పండిన పంటలను కూడా అమ్ముకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో రైతాంగం కౌలు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు అంతే కాకుండా ఇంకా నౌటికి 40-50% మంది రైతుల ఇళ్లల్లో జొన్న మొక్కజొన్న నిల్వలు ఉండి మరి మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ జొన్న మొక్కజొన్న కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల యొక్క హక్కుల్ని పణంగా పెడుతున్నారనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం ఎప్పటికైనా సరే మౌనం వీడి అధికార ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టే విధంగా పోరాడాలి దానికి సిపిఎం పార్టీ కూడా మరి అఖిలపక్షం ద్వారా పోరాడుతుంది ఆ విధంగా వామపక్షాలు సిపిఎం పార్టీ పోరాడుతుందని తెలియజేస్తారు కానీ కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక 5 కిలోల బియ్యం 1 కిలో శనగలు ఇచ్చి చెలు దులుపుకుంటే కాదు కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే కదిలి వచ్చి ప్రతి కుటుంబానికి ఆదాయ పన్ను కట్టని ప్రతి కుటుంబానికి 7500 చొప్పున 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలి అలాగే ప్రతి మనిషికి 10 కిలోల బియ్యం చొప్పున 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలి అలాగే ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగ సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఏమైపోయినాయో తెలియదు వాళ్ళ విధానాల వల్ల నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది కనుక ప్రభుత్వం వెంటనే కదిలి ఈ నిర్ణయాలు చేసి ప్రజలను ఆదుకోకపోతే రాబో రోజుల్లో సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు ఇలాగే అన్న ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్తుంది కనుక మేము ప్రజలు చేసే విజ్ఞప్తి ఒకటే మన సమస్యల పరిష్కారం కావాలి అంటే మనం వెంటనే బయటపడాలి అంటే ప్రజల ఉద్యమం తప్ప మరో మార్గం లేదు ఈ ఉద్యమాల్లో ప్రజలు కదిలి వస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు ఇదే సందర్భంగా 26వ తారీఖు తెనాలి ఎంఆర్ఓ కాలం దగ్గరికి నిరసన కార్యక్రమాలు కూడా ప్రజలు వేలాదిగా పాల్గొనసంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అగ్నిబాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎస్ హేనాప్రియ పేర్కొన్నారు మండలంలోని సంగం జాగలముడి గ్రామంలో ఎస్టీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించి 5 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి కాగా బాధిత కుటుంబాలను ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎస్ హేనాప్రియ పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయల నగదు నిత్యావసరాలు అందజేశారు కార్యక్రమంలో ఆర్ఐ రమేష్ మోహన్ వైసీపీ నాయకులు ఎన్ శివనాగేశ్వరరావు తదితరులున్నారు
संगम जागरल मोड़ी एसटी कॉलनी की चंदन स्थल में निन्न रात्रि इरवे रेंडो तारीख रात्रि एनिमिद गंटल सुमार प्रांता ईदू एसटी कुला चंदन वारी दग्धमी वाटी कारण वेस्ट गैस सिलीर को पेली मंटल पक् वेल्लो व्यापी मत कुटू पूर्ति दग्धमी ఫైర్ ఇంజన్ రావడం జరిగింది వాళ్ళని ఆర్పడం జరిగింది ఇటువంటి ప్రాణ నష్టం కానీ పశు నష్టం కానీ ఇటువంటి జరగకుండా కాపాడటం జరిగింది అధికారులను కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా చూడటం జరిగింది అగ్ని ప్రమాద బాధితులకి గవర్నమెంట్ తరపున ఒక 5000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది గ్రామస్తుల సహాయంతో పెద్దల సహాయంతో నిత్యావసర సరుకులు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అట్లాగే ఈ నష్టపోయిన కుటుంబాలకి కూడా 5000 సహాయం ఇస్తున్నాము అలాగే ఇళ్ళను కూడా హౌసింగ్ బోర్డు వారికి తెలియపరిచి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ వారి తరపున మేము ఆర్థికంగా కూడా సహాయం చేస్తాము అని తెలియపరుస్తున్నాము రాత్రి 7 గంటల సమయంలో ఎస్టీ కాలనీలోని ఒక ఇంట్లో పోరింట్లో గ్యాస్ సిలిండర్ పేలి దాని వలన 5 ఇల్లు దాకా దహనమైనాయి ఈ 5 ఇళ్ళ వారికి డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు మన ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి పొద్దున చెప్పారు ఇంటికి 5000 రూపాయల చొప్పున 20 కేజీలు బియ్యం ఇస్తామని చెప్పన్నారు అవి ఇప్పించండి సాయంత్రం వచ్చి కలుస్తానన్నారు ఎమ్మెల్యే గారు కూడా కనుక అవి పంపిణీ చేయడం జరిగింది కొత్తగా మేము అడిగేది ఏంటంటే ఈ 5 ఇళ్ళకి గవర్నమెంట్ తరపున ఇల్లు కట్టే వాళ్ళని కాలనీలు ఇల్లు కట్టే చెవాలని చెప్పని మేము సబ్ కలెక్టర్ గారికి కూడా వినవించుకుంటున్నాము ఇప్పుడు సమయం రాలేదు కాబట్టి దయచేసి అధికారులు వీరందరికీ హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.